అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ పెట్టారండి, దాని గురించి మాట్లాడుతున్న వీడియోలో. విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ ఎంపీ వైసీపీ పార్టీ నుండి, అలాగే వైసీపీ పార్లమెంటరీ నేత కొనసాగుతున్నారు. అలాగే దాదాపు 8 పదవుల్లో కొనసాగుతున్నారు ఆయన. విజయసాయిరెడ్డి గారు ఆయన ఏదో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం కక్కుతుపడి ఏదో నెల జీతాన్ని పనిచేసే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయితే కాదు. ఆయన జీతగాడు, వైసీపీ సోషల్ మీడియా జీతగాడు కాదు, రాజ్యసభ ఎంపీ. మన ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో జీతం పొందుతూ, బత్యాలు పొందుతూ, ఉచితంగా విమాన టికెట్లు పొందుతూ, వైద్య సదుపాయాలు పొందుతున్న వ్యక్తి, అంటే మన ప్రజలకు సేవ చేయవలసిన వ్యక్తి ఆయన, మన ప్రజాప్రతినిధి. అటువంటి వ్యక్తి భాష పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా దిగజాగుడు భాష మాట్లాడుతున్నారు, పావలా అని చెప్పేసి. పవన్ కళ్యాణ్, పవన్ లేకపోతే కళ్యాణ్ బాబు, ఎలా అని పిలుచుకోవచ్చండి. ఒక పేరుని పవన్ కళ్యాణ్ అనే, కొణిదల పవన్ కళ్యాణ్ అనే పేరుని, కొణిదల పవన్ కళ్యాణ్, కొణిదల పవన్, కొణిదల కళ్యాణ్ బాబు, కళ్యాణ్, మీ ఇష్టం, ఎలాగైనా పిలుచుకోవచ్చు. రకరకాలుగా పిలుస్తాం ఒక పేరుని, ఇలాగే పిలవాలనే రూల్ అయితే లేదు పేరుని. మొత్తానికి పవన్ అంటే తెలిసిపోతుంది, జనసేన అధినేత పవన్ అన్న, పవన్ అన్న ఈజీ తెలిసిపోతుంది మనకి, రాజకీయ నాయకుడన్న. ఇకపోతే ఆయన పదజాలం చాలా అసభ్యంగా ఉంది. మరి గతంలో ఈయన పావలా అంటే ఇష్టం ఉండొచ్చు, ఎందుకంటే ఆడిటర్ కదా, ఆడిటర్ అనే వ్యక్తి ఎక్కువగా ఈ పావలాలు పైసల మీదే ఫోకస్ పెడతారనమాట. ఎందుకంటే ఈ పావలాలు పైసల దగ్గరే చాలా ఆదాయం ఉంటుంది వీళ్ళ యజమానులకి అంతా కూడా. ఎక్కడ మీకు గమనించారా లేదో, రేటు 99.99 రూపాయలు పెడతాడు రేటు, 100 రూపాయలు పెడతాడు. అంటే ఆ మార్జిన్ ఏమైతే ఉందో, మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయో, ఈ పావలాల దగ్గర 10 పైసల దగ్గర ఎక్కువ జరుగుతాయి. ఆడిటర్గా ఆయనకి పావలా అంటే అంత అభిమానం ఏమైనా ఉందేమో, మరి ఉండి దాన్నే తలుచుకుంటున్నారేమో. ఎందుకంటే మీలాంటి ఆడిటర్స్ అందరూ కూడా, మీలాంటి వాళ్ళకి దొంగలెక్కలు వేసే వాళ్ళకి ముఖ్యంగా పావలా అనేది జీవనోపాధి. లేదా గతంలో ఏమన్నా మీ అమ్మగారు ఏమన్నా, మీ నాన్నగారు ఏమన్నా పావలా కోసం ఏమన్నా ఉద్యోగం చేశారేమో. మీరు చాలా పెద్ద వయసు కదండి, అప్పట్లో పావలాలు రూపాయలు జీతాలు ఉండేయండి. పావలా కోసం మీ అమ్మగారు ఏమన్నా, మీ నాన్నగారు ఏమన్నా, మీ తాతగారు, మీ మామగారు ఏమన్నా వృత్తి ఏమన్నా చేశారేమో, అప్పటి నుంచి మీకు పావలా అంటే అభిమానం ఉండిపోయిందేమో, మాకైతే తెలియదండి. లేదా ఇంకొకటి ఏంటంటే కుల మదం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే కొన్ని కులాల్లో కుల మదం ఉంటుందండి, కొన్ని కులాలకు చెందిన వ్యక్తుల్లో అండి. అన్ని కులాల్లోనూ కుల మదం ఉంటుంది, కులోన్మాదం ఉంటుంది, కులాలకు అతీతంగా ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే కులాన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, ఇతర కులాలను గౌరవించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీకేమన్నా రెడ్డి అనే మీ కులం కాబట్టి మీకు కుల మదం ఏమన్నా ఎక్కువైపోయిందేమో, మీకు కులోన్మాదం ఎక్కువైపోయిందేమో, అయితే తగ్గించుకోండి సార్. నేను మిగతా రెడ్లు అంటలేదండి, సమాజంలో అందరూ భాగమే. ఎంతో మంది రెడ్లు వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు, జనసేనలో కొనసాగుతున్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నత స్థానంలో ఉన్నారు, ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. ఇక్కడ ఒక కులం అని కాదు, అతనికున్న కుల మదాన్ని చెప్తున్నాను అంతే. ఒకవేళ ఈ కులం మదం ఏమన్నా ఉంటే తగ్గించుకోండి సార్, ఎందుకంటే మీ ఒంట్లో ఉండే బ్లడ్ జనరేట్ అయ్యేది, మీరు తిన్న ఆహారం ద్వారా ఆహారం పండించేది అనేక కులాల వాళ్ళు, అనేక జాతుల వాళ్ళు, అనేక మతాల వారు, అనేక ప్రాంతాల వారు. ఈ ఒక చపాతీని తింటే ఆ గోధుమ పిండి ఎక్కడి నుంచి వస్తుంది, ఉత్తరాది నుంచి వచ్చింది. అలాగే ఆ గోధుమ పిండిని పండించే రైతు దగ్గర నుండి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, మధ్యలో బ్రోకర్, మధ్యలో షాప్ అమ్మే వ్యక్తి, ఇంట్లో పనిచేసే వ్యక్తి, ఇలా దానిలో తినే, ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద వయసు మీద మీకు షుగర్ ఉండొచ్చు, సహజంగా వచ్చి తప్పేం లేదు, పెద్దవాళ్ళు షుగర్లు బీపీలు వచ్చేస్తే వయసుతో పాటుగా రోగాలు కూడా వస్తాయి. సో అలాగే మీ దందులో కలుపుకునే కూర అయితే ముందు దానికి సంబంధించి పండించిన రైతులు, అంటే మీ ఒంట్లో ఉన్న బ్లడ్ జనరేట్ కావడానికి అనేక కులాలు, మతాలు, ప్రాంతాల సమూహంతోనే మీ ఒంట్లో బ్లడ్ వస్తుంది. ఇంకా మీకు కులమదం మీరు కొట్టుకుంటున్నారంటే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అలాగే బలిజలంటే చిన్న చూపు ఉండొచ్చు, మీకు తప్పు లేదు. రాయలసీమ ప్రాంతంలో, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో కొంతమంది అంటే బలిజోడని మీరు కూడా ఎంతమంది అన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఉల్లిపాయ అని చెప్పి కూడా ఉల్లిపాయ పొట్టు తీయలేని చెప్పి సంబోధించారు కదా. సహజంగా ఉంటదండి, సహజంగా ఆ కులమదం అనేది ఉంటదండి. చాలా మందిని ఉంటాయి, మీకని కాదు, చాలా మందిని ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పటికి ఏమో, చంద్రబాబు చక్కగా మాట్లాడుతున్నారంటే మీకు కమకులం మీద మీకు ఒక మంచి అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళు ఆ కులము, రెడ్డి కులము ఈక్వల్ గా అని మీ భావన అవ్వచ్చు. బలిజలు తక్కువ వాళ్ళు, తక్కువ జాతి అని మీ భావన ఉండొచ్చండి. ఒకవేళ మీరు నిజంగానే బలిజలు తక్కువ జాతి, తక్కువ కులం వాళ్ళు, వీళ్ళ పేరు పెట్టి పిలవకూడదని చెప్పేసి మీరు అనుకుంటుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన మీ పేరు పెట్టి పిలవకూడదని భావన కలిగితే దయచేసి మీరు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పేయండి, మాకు తక్కువ కులమైన, మేము రెడ్లు మాది ఎక్కువ కులము, తక్కువ కులమైన బలిజల ఓట్లు మాకొద్దు. బలిజలు, బలిజ ఉపకులాలైన కాపులు, తెలగలు,
వంటర్లు, తూర్పు కాపులు, ఏమైతే ఉన్నారో మున్నూరు కాపులు, అన్ని కాపులు, బలిజ కాపు ఉపకులాల ఓట్లు మాకు వద్దు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించి మీ కులం యొక్క గొప్పతనాన్ని అవునొచ్చని ప్రపంచం చాటి చెప్పండి సార్. ఎస్, నేను రెడ్డిని, నాకు ఓటు వద్దు, మీది మీ ఓటు నాకు వద్దని చెప్పేసి బహిరంగ ప్రకటించండి. అలాగే మీ అధినేతను ప్రకటించమండి. మీకేమైనా కులం మతమేమైనా ఉంటే, మీ కులమే ఎక్కువైనా భావన మీకండి, అందరికీ కాదు, మీకేమైనా ఉంటే, మీ బ్లడ్ లో ఉంటే దయచేసి ప్రకటించండి. మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో బలిజలతో మీటింగ్ పెట్టి ఇచ్చారు కదా, అక్కడ బలిజలు ఎవరు కనపడాలి అన్నారు. శ్రీరామచంద్ర ఒకటి కనిపించాడు, లింగ్లింగ్ అంటే భూతార్థం పెట్టి ఎదిగితే, మీ భూతార్థం అంటే మాకు మొబైల్, మాకు కంప్యూటర్లో జూమ్ అనమాట, జూమ్ చేసి చూస్తే టచ్ స్క్రీన్ లో ఇలా అలా చూస్తే ఫోటోలో ఎక్కడో ఒక లింగ్లింగ్ అంటే ఒక రామచంద్ర కనిపించాడు. డజన్ పైగా రెడ్లు మొత్తం బలిజల ఆత్మీయ సమావేశంలో రెడ్లు మొత్తం కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద బొమ్మ పెట్టారు, శ్రీకృష్ణదేవ రాయలు బొమ్మ ఎంత పెట్టేశారు. అలాగే మీరు తోలుకొచ్చిన మీ పార్టీ నాయకులు బలిజల్లో వైసీపీ బలిజీ నాయకులు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి చెప్పించుకున్నారు, భజన కొట్టించుకున్నారు, బాగానే ఉంది. మరి మీకు ఓట్ల దగ్గర మాత్రం బలిజలు కావాలి, ఆ బలిజల పేరుతో పెట్టిన మీటింగ్ లో వెడ్లంతా కూర్చుంది, మొత్తం ఆ మీటింగ్ అంతా మీరే ఉంటారు, సభ అంతా మీరే ఉంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే మీ కుల బలుపు అనేది, అంటే మీకు ఓటేసే వాళ్ళకి మాత్రం బలిజోడు మంచోడే, ఓటేసిన తర్వాత మాత్రం బలిజోడు తక్కువ జాతోడు, తక్కువ కులమోడు, వాడిని పేరు పెట్టి పిలవకూడదు, అంతే కదా? నిజంగానే నీకేమైనా కానీ కుల మతంతో విజయసాయి విజయసాయి పెట్టి నువ్వు కుల మతంతో కొట్టుకుంటుంటే, నీ కుల మతం ఎక్కువైపోతే, నీకు నీ కులం గొప్పదని నువ్వు ఫీల్ అయితే బహిరంగంగా ఎన్నికల్లో ప్రకటించండి, మాకు బలిజల ఓట్లు వద్దు, బలిజ ఉపకులాల ఓట్లు వద్దు అని చెప్పేసి. ఈ రోజు ఏమైతే రాష్ట్రంలో నువ్వు అనుభవిస్తున్న పార్లమెంటు నేత కావచ్చు, 8 పదవులు కావచ్చు, అవన్నీ కూడా నీకు బలిజలు పెట్టిన భిక్ష అని నేను స్పష్టంగా చెప్పగలను. వైసీపీ పడిన సుమారు 50% ఓట్లలో బలిజల ఓట్లు 15% వైసీపీ పడ్డాయి. ఇవి లెక్కలు కావాలంటే మీ పొలిటికల్ అనలిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ అడగండి, బలిజల ఓట్లు వైసీపీకి ఎంత శాతం పడ్డాయని చెప్పేసి. దాదాపు 15% పడ్డాయి, 25% సుమారుగా బలిజ ఓట్లు, 5% జనసేన పార్టీకి, 5% తెలుగుదేశం పార్టీకి, ఇంకా మిగతా పార్టీలకి పెద్ద లెక్కలు తీసుకోకూడదు బీజేపీలని, సుమారుగా లెక్కేసుకుంటే 5% తెలుగుదేశానికి, 5% జనసేనకి, 15% వైసీపీ పడ్డాయి. అక్కడ బలిజలు కూడా కులాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మావోడి అని కూడా చూడకుండా దాదాపు 15% అండి, 15% వైసీపీకి వేశారు, 5% తెలుగుదేశం పార్టీకి. అంటే 25% పావు వంతులు 20 పైసలు అండి, 25 పైసల్లో మీరన్న పావలోనే 20 పైసలు తెలుగుదేశం వైసీపీకి వేశారు, అందులో 15 పైసలు మీకే వేశారు బలిజలు. మరి అక్కడ చూస్తేనే బలిజలకేమో అటువంటి కులం కానీ అటువంటిది ఏమి లేదు వాళ్ళకి, వాళ్ళు సర్వకుల సమ్మేళనం వాళ్ళు, అందరిని ఆదరిస్తారు, వాళ్ళకేమీ లేదు. మిమ్మల్ని చూస్తేనేమో కుల మతంతో ఒక వీళ్ళంతా కుళ్ళిపోతున్న కొట్టుకుపోతున్నారు. ఎవరైతే మీరే కాదు వైసీపీలో ఎవరైనా రెడ్డి అనే వ్యక్తి, వైసీపీ పార్టీ నుండి రెడ్డి అనే వ్యక్తి, పదవులు అనిపిస్తున్న వ్యక్తి ఎవరైనా కుల మతం మీకేమో ఉంటే, బలిజలు తక్కువ వాళ్ళు తక్కువ జాతడున్న కుల మతం వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు భావన మీలో ఎవరికైనా ఉంటే దయచేసి మీ పదవులు మొత్తాన్ని రాజీనామా చేసేయండి. మీరు అనుభవిస్తున్న పదవులు బలిజలు పెట్టిన భిక్ష 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 కోటి సార్లు అని చెప్తాను, ఇది మీకు పెట్టిన భిక్షే. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ కులపు ఓట్లతో సొంతంగా రాష్ట్రంలో అధికారానికి వచ్చే పరిస్థితి లేదు, ఏ కులానికి కూడా అంత బలం లేదు. ఈవెన కాపులు బలిజలు ఉపకులాలు మొత్తం ఏకమైనా గానీ వాళ్ళు 88 సీట్లు అధికారానికి కావాలి కదా, ఆ సీట్లు గెలవలేరు, స్పష్టంగా చెప్తాను. అది కూడా చెప్తున్నాను, ఏ ఒక్క కులం కూడా ఒంటరిగా రాష్ట్రంలో అధికారాన్ని సాధించలేదు, అధికారంలోకి రాదు ఏ పార్టీ కూడా కులం ఓట్లతో. అన్ని కులాలు ఓట్లేసి అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఆదరిస్తే అధికారంలోకి వస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా పార్లమెంటు నేతగా ఉండి ఆ పదజాలాన్ని మీరు సరిచేసుకోవాలని బాధ్యత మీ మీద ఉంది. మీరు చిన్నపిల్లడు కాదు, పెద్ద వయసు ఉంది, పెద్ద ఆయన మీరు. అలాగే అక్కడ ఏదో వైజాగ్లో గ్యాస్ లీక్ అయినప్పుడు ఏదో ఇంట్లో మీరు మేడకి పడుకున్నారు కదా, ఆ మేడ కూడా బలిజలు తినండి. ఆ మేడ 2 అంతస్తులు పడుకున్నారు చూడండి, ఫోటోలు ఉన్నాయి కదా, అది కూడా బలిజలదే. మరి అంత మీకు కుల మతం ఉన్న వాళ్ళు బలిజలు ఇంట్లో పడుకున్నారండి, అక్కడ ఏదన్నా రెడ్డిళ్ళు కానీ లేకపోతే రాత్రి వేత సినిమా సెట్ ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు కదా. దయచేసి విజయసాయి రెడ్డి గారిని అని వాస్తవాలు చెప్తున్నాను, మీకు లెక్కలు తెలియపోతే ప్రశాంత్ కిషోర్ అడగండి బలిజల ఓట్లు ఎన్ని పడని చెప్పేసి. నిజంగానే మీకు అంత కులం ఉంటే, మీకు నిజంగా గొప్పని ఫీల్ అయితే బహిరంగంగా మీ జగన్ రెడ్డి గారి చేత, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేత, మాకు కాపు బలిజ ఉపకులాల ఓట్లు ఒక్కడు కూడా మాకొద్దు, మాకెయ్యొద్దు, మా ఓట్లతో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి స్పష్టమైన విస్పష్టమైన ప్రకటన చేపించండి. చేపించిన తర్వాత అప్పుడు మీరు ఆ కులాన్ని కించపరచడం ఇంకపోతే ఒక అర్థం ఉంది, ఎందుకంటే మీరెవడరా, మీ ఓట్లు కూడా మాకు అక్కర్లేదు, మీ ఓట్లు మీ ఉదయం చెప్పాము, అసలు మీ తక్కువ చేత వాళ్ళు, మీ ఓట్లు కూడా మాకు లేవు, మేము గెలిచామని చెప్పేసి అప్పుడు తొడలు కొట్టుకున్నా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు కరోనా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల ఉండే వ్యక్తులండి ఎవరైతే ఆయనకి బౌన్సర్స్ గా ఉండి రక్షణ కల్పిస్తారో, ఆ వ్యక్తులు వరుసగా ఏమైతే ఉందో మనకి వకీల్ సాబ్ ఈ
ఈవెంట్ జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో. ఆ ఈవెంట్ తర్వాత వరుసగా ఆ రెండు రోజుల్లో వరుసగా వన్ బై వన్ కోవిడ్ లక్షణాలతో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతుంటే, జ్వరం వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆయన తనకు తానుగా హోమ్ క్వారంటైన్ అయ్యారు. ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయి తనకు తానుగా హోమ్ క్వారంటైన్ అయ్యి ఎవరిని దగ్గరికి రానివ్వకుండా నిపుణులు వైద్యుల సలహాలతో ఆయన ముందస్తుగానే కోవిడ్ రాకపోయినా సరే, కోవిడ్ కన్ఫర్మ్ కాకపోయినా సరే వస్తుందేమో అని చెప్పేసి ముందస్తు జాగ్రత్తతోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ముందస్తు జాగ్రత్త అనగా ఏం చేస్తాము, కోవిడ్ వస్తుందేమో అని భయం వేసినప్పుడు, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు, ఈ కోవిడ్ కరోనా ఏమైతే ఉందో ఈ కరోనా వచ్చినప్పుడు మనకు కూడా వచ్చే అవకాశం 90% మనకు వచ్చే అవకాశం ఉంది, ఆ కరోనా పాకిపోద్ది ఒక, ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి. ఎవరైతే మన చుట్టుపక్కల వాళ్ళు కరోనా వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా మనం ఏం చేస్తాము అంటే, ఆ కరోనా లక్షణాలు కనిపించినా కనిపించకపోయినా వేడి నీళ్లు తీసుకోవడము, అలాగే ప్రాణాయామం, మన శ్వాసకు సంబంధించి ఏమన్నా మెరుగుపరచడానికి ఏమన్నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, అలాగే పౌష్టిక ఆహారం తీసుకోవడం, ఇమ్యూనిటీ పెంచడానికి డేట్స్ లాంటివి తినడము, అంటే ఇది మన చికెన్ నాటుకోడి చికెన్ అని తినడము, అంటే మనకి మనము వచ్చిందేమో వస్తుందేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా దానికి సంబంధించిన నివారణ చర్యలు మనం ఏమైతే ఉన్నాయో ప్రికాషన్స్ తీసుకోవడము అనేది సహజంగా అందరూ చేస్తారండి. ఆ రిపోర్ట్ వచ్చే ఒక ఆగ్రహం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏప్రిల్ 6 నుంచి కూడా మనకి సోషల్ మీడియాలో బహిరంగంగా జనసేన పార్టీ పేజీలో పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ పాజిటివ్ అని చెప్పేసి చెప్పేవరకు కూడా దాదాపుగా 10 రోజుల పాటు ఆయన స్వీయ నియంత్రణలో ఆయన వైద్యం తీసుకున్నారు. కాబట్టి ఆ కోవిడ్ లక్షణాలు అనేవి చాలా మైల్డ్ గా ఉన్నాయి, ఆయనకి మేజర్ గా లేవు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి చిన్ననాటి నుండి కూడా ఆస్తమా ఉండడం వల్ల, ఆస్తమా ఉన్న వారికి కోవిడ్ ఈ కరోనా బాగా త్వరగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా తనకు తానుగా ఎక్కడ ఒక డాక్టర్ చెప్పకుండా తనకు తానుగా ఆ కరోనాకు సంబంధించిన ఆ జాగ్రత్త మొత్తం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కరోనా అనేది చాలా స్వల్పంగా ఉంది. అక్కడికి ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కరోనాకు సంబంధించి అపోలో డాక్టర్స్ గాని ఆయన వ్యక్తిగతంగా గత 15 రోజుల మట్టి చూస్తున్న డాక్టర్ కావచ్చు, ఎవరు కూడా 2 వారాలకు చూస్తున్న ఆ డాక్టర్ కావచ్చు, అపోలో డాక్టర్స్ కావచ్చు, అలాగే జనసేన పార్టీ సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ ఫేస్బుక్ పేజీలో కావచ్చు, ఎక్కడా కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ అని చెప్పేసి ప్రకటించలేదు. అలాగే ఏ ఆసుపత్రి వారు కూడా ప్రకటించలేదు. అది గుర్తుపెట్టుకోవాలి విజయసాయి రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోవాలి సార్. 3 రోజులు ఎలా తగ్గింది కరోనా? 3 రోజుల్లో కాదు, 1 రోజులో కూడా తగ్గిపోద్ది. ఎందుకు ఎలా తగ్గుతుందంటే అప్పటికే వచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గుముఖం ఉన్న దశలో మనం వెళ్లి టెస్ట్ చేసుకున్నప్పుడు కరోనా పాజిటివ్ వచ్చి 3 రోజుల్లో టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆ ట్రీట్మెంట్ అనేది మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయిపోయి ఆ కరోనా నియంత్రణ అనేది జరగడం వల్ల మనకి 3 రోజుల్లో కూడా రావచ్చండి, తెల్లారబట్టి కూడా రావచ్చు. గతంలో మనం ఎన్నో కేసులు చూసాము, ఒక చోటకి వెళితే పాజిటివ్ అంటారు, ఇంకో చోటకి వెళ్తే నెగిటివ్ అంటారు, మళ్లీ పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు. అంటే ఈ రిపోర్ట్స్ కూడా 100% జెన్యూనిటీ లేదు, ఇక్కడ 100% దీనికి సంబంధించిన ఖచ్చితత్వం లేదు రిపోర్టుల్లో కూడా. గతంలో కూడా మనం చూసాం, ఎంతో మంది చూసాము. అలా రకరకాలుగా వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారికి కరోనా విషయంలో ఆయన తగు జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆయనకి ప్రభావం చాలా తక్కువగా ఉంది, తగ్గిపోయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. అలాగే టీవీ ఛానల్లో కూడా ఏదో ఒక క్లిప్పింగ్ వస్తే మా ఎడిటర్ పొరపాటున దాన్ని పెట్టడం జరిగింది, వెంటనే దాన్ని కూడా మేము డిలీట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు, అఫీషియల్ గా ఇంకా న్యూస్ రాలేదు కాబట్టి ఈ టీవీ ఛానల్ వార్త మనం నమ్మకూడదని చెప్పేసి మేము వెంటనే ఆ వీడియోను కూడా మేము డిలీట్ చేయడం జరిగింది మా పేజ్ నుండి కూడా. దయచేసి జన సైనికులు కూడా అందరూ కూడా రాష్ట ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కరోనాకు సంబంధించిన వరకు ఖచ్చితంగా ఎక్కడ కూడా అధికారిక ప్రకటన రాలేదు ఆయనకి తగ్గినట్టుగా. అలాగే కరోనా కూడా ఏమవుతుందంటే మనం ముక్కు నుంచి తీసే స్లాబ్ లో కరోనా మనకి నెగిటివ్ రావచ్చు కానీ మన ఒంట్లో ఉండొచ్చు. ఒక డాక్టర్ గారు పోస్ట్ చదివాను, భీమవరం సంబంధించిన డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఆ స్క్రాబ్ లో మనకి ఫాల్స్ పాజిటివ్ అంటారంట, దాన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారంట, ఫాల్స్ పాజిటివ్ నాకు అవార్డింగ్ గుర్తులేదు. ముక్కు నుంచి తీసిన స్క్రాబ్ ఏమైతే ఉందో అది మనకి నెగిటివ్ రావచ్చుంట కానీ బాడీలో కరోనా ఉండొచ్చుంట. అది రకరకాలు ఉంటుందండి, అది వైద్యులకే తెలియాలి. అది మరి ఈయన ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఏదో స్టడీ చేయాలని చెప్తే పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్టడీ చేయాలనుకుంటే మొట్టమొదటిగా మిమ్మల్ని స్టడీ చేయాలి, ఎందుకంటే గొడ్డలితో అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేస్తే జగన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే బాత్రూమ్ లో హత్య చేసి పడేస్తే మొత్తం బాత్రూమ్ అంతా కడిగేసేసి తలకి కుట్ల ఇది తలకి గుడ్డ చుట్టేసి గుండెపోటు అన్నారు చూడండి, దాని మీద మాత్రం ఖచ్చితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని మీద పరిశోధన చేయాలి. గుండెపోటు వచ్చిన వ్యక్తి గొడ్డలతో నరుక్కుని ఎలా చనిపోతాడో సాధ్యమేనా?
అంత రక్తం పోయిన తర్వాత కూడా, మొత్తం రక్తం పోయిన తర్వాత, ఒంట్లో బ్లడ్ అంతా పోయిన తర్వాత కూడా ఆ బ్లడ్ కడిగేసేసి తలకి గుడ్డ చుట్టేసి గుండిపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తులు ఏమైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పరిశోధన చేయాలి, నిజంగా ఇది సాధ్యమేనా అని చెప్పేసి. అలాగే నిజంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల మీద చేయాలండి. వైఎస్ గారి మరణం తర్వాత రాష్ట్రంలో 100 మంది చనిపోయారని చెప్పేసి వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా, సాక్షి ఛానల్ అనేక వార్తలు వచ్చాయి. జగన్ రెడ్డి గారు, షర్మిల గారు ఓదార్పేతలు చేశారు, ఇళ్లకెళ్లి పలకరించారు చనిపోయిన వాళ్ళని. మరి 100లాది మంది చనిపోతే రాజశేఖర రెడ్డి గారి భార్య గారికి ఏమి కాదు, చిన్న జ్వరం కూడా రాలేదు రాజశేఖర రెడ్డి భార్య గారికి, ఆయన కూతురు గారికి, కోడలు గారికి, కొడుక్కి, అలాగే ఆయన అనుచరుడు ప్రధాన సూర్యుడికి, అలాగే విజయసాయి రెడ్డి గారికి, ఆడిటర్ గారికి, అంటే ఆయన చుట్టూ అనుబంధం పెనవేసుకుని ఆయనతో దశాబ్దాల కాలం పాటు ఎంత సీఎం 6 సంవత్సరాలు అవుతుంది, ఆరేళ్లలో ప్రజలకు అంత అనుబంధం ఏర్పడితే, ప్రజలకు చనిపోయే అంత గుండు పోటు వచ్చే అంత అనుబంధం ప్రజలకు ఏర్పడిపోతే, దశాబ్దాలుగా ఆయనతో కలిసి జీవిస్తున్న వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులకి ఆయన తెల్లారిస్తే ఆయనతో కలిసి తిరిగేవాళ్లు, ఆనందం తినేవాళ్లు, ఆయనతో కలిసి పడుకునే వ్యక్తులు, అటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా అసలు ఇంత చిన్నపాటి జ్వరం రాకుండా 100లాది మంది చనిపోవడము, గుండెలాగిపోవడం అనేది ఏంటో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేయాలి. ఆ వాళ్ళ గుండెలు బలహీనమా, లేక వీళ్ళ గుండెలు గట్టివా, వీళ్ళ గుండెల్లో ఈ గుండెలు ఏమైతే ఉన్నాయో, ఈ గుండె కాయలు ఏమైతే ఉన్నాయో, వాడి ఏ పదార్థం తయారైన, ఈ విశాఖ ఉక్క ఇది జార్ఖండ్ ఉక్క, లేకపోతే అక్కడ ఈ ఇటలీ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఉక్క, అసలు ఉక్కు కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైన పదార్థంతో భగవంతుడు ఇలా గుండెకాయలను తయారు చేసాడో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేసి వాటిని ప్రజలకు వివరించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ఫేస్బుక్, సోషల్ మీడియా ముఖంగా విజయసాయి రెడ్డి గారు మీరు ఆ డిమాండ్ చేయండి. 100లాది మంది గుండెలు ఆగిపోతే వైఎస్ కుటుంబ సభ్యుల గుండెలు ఎందుకు ఆగలేదు, నా గుండె కూడా ఎందుకు ఆగలేదు, నేను కూడా అత్యంత ఆప్తుండే దశాబ్దాలుగా ఆయన అనుబంధం ఉంది కదా, మా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేయాలని చెప్పేసి మీరు కూడా డిమాండ్ చేయండి సార్, చాలా బాగుంటుంది. అది చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే, అలాగే వాళ్ళకి ఏంటంటే వైసీపీ బ్యాచ్ అనేది ఏంటంటే కొంతమంది అండి వీళ్ళకి ఇంగితము, మానము, అభిమానము, సిగ్గు, లబ్జ ఏమి ఉండదని, మొత్తం ఇడిసేసిన బ్యాచ్ ఇది. కంప్లీట్గా స్క్రాప్ బ్యాచ్ తో పాటు మనుషుల మధ్య మనిషిగా బతకడానికి అర్హత లేని వ్యక్తులు అండి వీళ్ళు. చాలా మందిని చూస్తుంటాం మనం. దే ఆర్ అన్ఫిట్ టు లివ్ ఇన్ ద సొసైటీ అండి. ఈ మన సొసైటీలో, మన వ్యవస్థలో బతకడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఒక వ్యక్తికి కరోనా వచ్చి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సానుభూతి తెలియజేయండి, త్వరగా తగ్గిపోవాలని చెప్పండి, అది మానవత్వం అవుతుంది. లేదా నోరు మూసుకు కూర్చోండి, ఆయన వైద్యం ఆయన చేసుకుంటారు, ఆయన ట్రీట్మెంట్ ఆయన చేసుకుంటారు. ఎందుకంటే మనం తగ్గించలేం కదా, తగ్గించవలసిన డాక్టర్లు, ఆయన రోగ నిరోధక శక్తి, ఆయన ఆరోగ్యం అది. అలాగే గతంలో విజయసాయి రెడ్డి గారు కరోనా వచ్చింది, ఆయన అపోలో హాస్పిటల్ ఉన్నారు. అంటే మీది ముసలి వయసు, బీపీలు, షుగర్లు, ఒళ్ళంతా పుట్టిన రోగాలు అంటే వయసు అయిపోయింది, ఎప్పుడు కాటికి పోతారో మీకే తెలియదు, వృద్ధాప్యంలో ఉన్నారు. మీలాంటి వారికి కరోనా వస్తే ప్రాణాంతకం అవుతుంది, తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు వారాలతో పడి మీరు అక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నారు. అలాగే అందరూ ఉంటారని దయచేసి అనుకోమాకండి సార్, అందరూ ఉంటారని అనుకోమాకండి. దాదాపు 100 మందిలో ఈ రోజు మా రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల్లో కూడా కరోనా రాని, ఇప్పటి వరకు మాకు కరోనా రాలేదనుకున్న వ్యక్తుల్లో కూడా కొంతమందికి కరోనా వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయింది. వాళ్ళు కరోనా వచ్చింది, కరోనా వెళ్ళిపోయింది, కానీ వాళ్ళకి తెలియదు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను కదా, నాకు కూడా కరోనా వచ్చిపోయి ఉండొచ్చు. నాకు 2 సార్లు సివియర్గా ఎఫెక్ట్ అయింది. నాకు అనారోగ్యం అనమాట, కళ్ళు తిరిగి పడిపోవడం అంటే 2 సార్లు జరిగింది ఇప్పటికీ. అలాగే కొంత అంటే బాడీ అన్యూజువల్ యాక్టివిటీ జరిగింది నాకు, చాలా దారుణం జరిగింది నాకు. జరిగినప్పుడు ఆయన కరోనా నాకు ఎఫెక్ట్ అయ్యి 1 వీక్ తగ్గిపోయింది, అంటే వెళ్ళిపోయిందేమో, నేనైతే టెస్ట్కి వెళ్ళలేదు. అంటే చాలా మందిలో కూడా, మనలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు, కరోనా ఇప్పటివరకు రాని వ్యక్తులకు కూడా కరోనా వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకసారి మీరు యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది కరోనా వచ్చి వెళ్ళిపోయిందని సంగతి. 6 నెలల వరకు తెలుస్తుంది, 6 నెలల వరకు కరోనా వచ్చిన 4 రోజుల తర్వాత ఇప్పుడు మన యాంటీబాడీస్ డెవలప్ అయ్యి దాదాపు 6 నెలలు ఉంటాయండి. మనకి నెలకి ముందు గాని కరోనా వచ్చింటే ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే యాంటీబాడీస్ తెలిసిపోద్ది కరోనా వచ్చిపోయినట్టుగా. కరోనా అనేది చాలా కాంప్లికేటెడ్ వ్యాధి, రకరకాల మ్యూటేషన్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉంది, గందరగోళంగా ఉంది. ఇక్కడ కరోనాకు సంబంధించి ఒక మాటలు చెప్పాలంటే, ఎవడి చావు వాడు చావడమే. దీనికి ఒక నిర్దిష్టమైన ముందంటూ లేదు, దీనికి ఒక వైద్య విధానం అంటూ లేదు, దీనికి ఏమీ లేదు. ఉన్నంతలో, ఎందుకంటే ఇది స్పష్టమైన ముందు కనుక్కోలేదు. వ్యాక్సిన్ కూడా, అది వ్యాక్సిన్ అనేది ఏంటి, యాంటీబాడీస్ డెవలప్ చేయడానికి అది ముందు కాదు. వ్యాక్సిన్ కరోనా రాకుండా ఆపదో, 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల్లో కూడా కరోనా వస్తుంది. దయచేసి 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి మాకేమీ కాదని చెప్పి బయట తిరగమాకండి. మీకు 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు, కరోనా వచ్చి తగ్గిపోయిన వ్యక్తి ఇద్దరు ఒకటే.
కరోనా వచ్చి తగ్గిపోయిన వ్యక్తి, 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి, ఇద్దరు ఒకటే. యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి మీకు కరోనా వస్తే మీకు తెలియకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ తెలిసిన మైల్డ్ సింటమ్స్ తో 1 వారం రోజుల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తి కరోనా మీద యుద్దం చేయడం వల్ల వెంటనే మీకు తగ్గిపోతుంది. లేకపోతే కొద్దిగా మైల్డ్ సింటమ్స్ ఏమి ఉండొచ్చు, లేదా ఆసుపత్రికి వెళ్ళొచ్చు, తగ్గిపోతుంది. కానీ ప్రాణాంతకం దాదాపుగా అవదండి, దాదాపుగా 0.00% ప్రాణాంతకం అవుతుంది. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇంతకుముందు రాని వ్యక్తులు కావచ్చు, మనకు వ్యాక్సిన్ తీసుకుని వ్యక్తులు కావచ్చు, వీళ్ళకైతే మాత్రమే చాలా కొన్ని కేసుల్లో మాత్రం ప్రాణాంతకం అవుతుంది. ఇవన్నీ తెలియాలంటే ముఖ్యంగా చదువు అంటే అందరూ చదువుకుంటాం, పుస్తకాల్లో చదువు కదండి, పుస్తకాల్లో చదివేమని చదువుతాం, పుస్తకాల్లో చదువు కవిల గురించి చెప్పే రాష్ట్ర ప్రజలందరికీ ఏమన్నా మనం చదువుకున్నా ఏది, పుస్తకాలు ఉండేది వేరు, అది వేరు, పుస్తకం వేరు. ఇప్పుడు మా కంప్యూటర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమీ చదివే కోర్సు లేదు, 40 కోర్సులు చేసాము, ఆ కోర్సులు ఎక్కడ, ఈ కోర్సులో కంప్యూటర్ అక్కడ. ఇప్పుడు అంటే పుస్తకం వేరు, మనం బతికే ప్రపంచం వేరు. ఈ చదువు గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ తెలుసుకోండి, ఇవన్నీ తెలుసుకుని మనుషుల్లో బతకండి. వైసీపీ బ్యాచ్ ఏమైతే ఉందో ఇవన్నీ తెలుసుకుని ఒక మనుషుల్లాగా సభ్య సమాజంలో బతకండి. ఎందుకు ఆ బతుకులు ఎందుకు మీకు, ఆ బతుకులు ఎందుకంట, 3 రోజులు ఎట్ట తగ్గిపోయింది, 4 తగ్గిపోయింది నీ కానీ చెప్పాడా? ఇది సోషల్ మీడియాలో అవుతుంది, టీవీల ఛానల్ చెప్తున్నారు, పార్టీ ఇంతవరకు అధికారం ఎక్కడ ప్రకటన రాలేదు. నిజం నమ్మొచ్చా నమ్మకూడదా? మా ఎడిటర్ వాళ్ళు కూడా కొద్దిగా బ్యాలెన్స్ గా ఏదో పెట్టేశారు, గబిక్కిన తగ్గిపోయిందని చెప్పేసి మళ్ళీ వెంటనే డిలీట్ చేశాం మేము కూడా, కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ చెప్తానే ఉన్నారు. ఇంకా అవలేదు, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి. ఒకవేళ కరోనా తగ్గిందని తగ్గినా కూడా దాదాపుగా 1 వారం పాటు బయటికి రాదు, ఆ సింటమ్స్ మైల్డ్ సింటమ్స్ ఇంకంటూ ఉంటాయి. ఎందుకంటే యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆ కరోనా మీద ఈ మన యాంటీబాడీస్ ఎప్పుడైతే మనకి పైచేయి సాధిస్తాయో, ఆ సాధించగానే మనకేమవుతుందండి, ఆటోమేటిక్గా మనం మనిషి మామూలుగా అయిపోతాడు అనమాట. అది సాధారణ జ్వరము, మనకి జ్వరము జలుబులాగా మారిపోతుంది అప్పుడు. ఇంకా అటువంటి సమయంలో మామూలుగానే ఉంటాం మనం, అయినా సరే 1 వారాల పాటు బయటికి రాదు. కరోనా తగ్గిన తర్వాత కూడా నువ్వు 1 వారం పాటు 2 వారాల పాటు ఆ సింటమ్స్ బట్టి నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తారు, ఇంట్లోనే కూర్చోని చెప్పేసి. హోమ్ క్వారంటైన్ అంటాం, నిర్బంధం గృహ నిర్బంధం అంటాం. ఆ బ్రదర్, నేను ఇక్కడ ఏ కులాన్ని కూడా నేను తక్కువ చేయట్లేదండి, మన సమాజం కుల విభజన సమాజం, దానితో పాటు కుల ఏమంటాడు, మనం బతకడానికి ఒక కులంతో మనం బతకలేమండి, కుల ఆధారిత సమాజం కూడా అండి. మనం కళా వేసిన గురించి కూడా ఇవన్నీ మన చేతి వృత్తుల ద్వారా వచ్చినాయండి, ఇవన్నీ కులాలని మనకి ఆ వృత్తి ద్వారా ఒక కులం అంటూ ఫామ్ అయింది. సో ఒకరి సహకారం ఒకరు లేకుండా ఎవరు బతకలేదు ఈ రోజునాడు. బతికి చూపించమని చెప్పండి, మీకు మీ బ్లడ్ లోనే, మీకు జనరేట్ అయ్యే బ్లడ్ లోనే ఎన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ కష్టం ఉందో మీకు అర్థమైపోద్ది. మీ బ్లడ్డే, నీ కులం యొక్క బ్లడ్ చాలా గొప్పదని నువ్వు ఫీల్ అవుతావు, కానీ ఆ బ్లడ్ ఉత్పత్తి అయ్యేది నీ ఒంట్లో ఉత్పత్తి అవుతుంది. ఆ ఒంట్లో బ్లడ్ ఉత్పత్తి కావడానికి నువ్వు తినే ఆహారం ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఆహారం పండించేది నీ నోటి ద్వారా ముద్ద వచ్చే వరకు కూడా ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు కష్టం ఉందో, వాళ్ళ శ్రమ ఉందో నీకు తెలిస్తే ఈ కులం దీని నా కులం గొప్ప, నా కులం తొక్క అని చెప్పి ఎవడో మాట్లాడుకోడు. ఇక ఉంటానండి, ఈ వైసీపీ వాళ్ళ కామెంట్లు వస్తానే ఉంటాయి కదా. ఇక ముగించే ముందు పవన్ కళ్యాణ్ గారికి కరోనా సంబంధించి ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు, తగ్గిపోయినట్టుగా. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి, మేము కూడా నమ్మి అలాగే మోసపోయాము. వీడియో డిలీట్ చేసాం మా పేజీలో. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, మెరుగుపడింది. ఆయన అపోలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు, ఆ వైద్య బృందం మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అపోలో వైద్యులు కూడా ఇంతవరకు అయితేటువంటి మనకి సమాచారం చెప్పలేదు, అటు ఆసుపత్రి కానీ ఎవరు కూడా ఇటు సమాచారం చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన చాలా బాగా కోలుకున్నారు, అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు కరోనా జయించి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.